వార్తలు సమర్పిస్తున్న పెట్టుబడి రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట. రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి క్రాస్ రోడ్ వద్ద ఏడుపైన రహదారి బ్రిడ్జిని ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని, ప్రస్తుతం మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ప్రారంభించడం అదృష్టమన్నారు. మెదక్ నుండి కాకుండా ఈ దారి 23 కిలోమీటర్ల దూరం భక్తులకు తగ్గిందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ నుండి ఏడుపాయల ఆలయానికి వచ్చే భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉందన్నారు. మన గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఏడుపల్లి వనదుర్గామాత యొక్క రోడ్డుని ఏదైతే ఉందో ప్రజెస్ని వాటన్నింటిని కూడా ఇనాగ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మరి చాలా సంతోషంగా ఉంది. ఈ బ్రిడ్జ్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా, మరి అదేవిధంగా ప్రజలకు సంబంధించి ఎవరైతే దుర్గామాత దర్శనానికి వెళ్తూ ఉన్నారో, సౌకర్యంగా వీలుగా ఉండే విధంగా ఈ యొక్క బ్రిడ్జ్ను అదేవిధంగా రోడ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. హైదరాబాద్ నుంచి మరి చాలా పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది. వారికి ఇదేంటంటే ఇక్కడ నుంచి ఏడిపల్లి నుంచి పోతంశెట్టిపల్లి నుంచి ఈ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం వల్ల దాదాపు ఒక 23 కిలోమీటర్లు రోడ్డు తగ్గి, ప్రయాణం తగ్గి 3 కిలోమీటర్స్లో వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఈ బ్రిడ్జ్ వల్ల, రోడ్ వల్ల మరి ప్రజలకందరూ కూడా, భక్తులకందరూ కూడా సౌకర్యంగా జరిగింది. చాలా సంతోషం. అప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా, మరి ఈ రోడ్డు మా పశువులు పోతూ ఉన్నాయి, మేము వ్యవసాయం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మా పండిన పంటను కూడా మేము తీసుకురావడానికి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు, మరి అప్పుడు సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క బ్రిడ్జ్ను ఏర్పాటు చేయడానికి మేము ఆ రోజు పునాది వేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ దాన్ని ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆ దుర్గామాత ఒక ఆశీర్వాదం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను, ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోడ్డు కావడం చాలా సౌకర్యవంతమైంది. ఈవెన్ మెదక్ వాళ్ళు కూడా ఇక్కడి నుంచే ఈ రోడ్డు నుంచే వచ్చిన చాలా వరకు కూడా భక్తులకు మంచి సౌకర్యమైంది. మరి ఈ చెక్ డ్యామ్ కూడా కింద కొద్దిగా ఒక ప్లాన్ తోటి మరి చెక్ డ్యామ్ మాదిరిగా ఈ బ్రిడ్జ్ని కూడా నిర్మాణం చేయడం జరిగింది. చాలా సంతోషం. మరి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రాంతం వాళ్ళు ఇక్కడ వచ్చేటోళ్ళకు కూడా చాలా దగ్గర నియరెస్ట్ అందరూ కూడా ఇక్కడ ప్రాంతం కూడా బాగా అభివృద్ధి అయ్యే ఆస్కారం ఉన్నది. తప్పకుండా ఇక్కడి ప్రాంతం వాళ్ళకి ఏ సౌకర్యాలు ఉన్నా ఆ సౌకర్యాలను కల్పించడానికి ప్రభుత్వం కానీ ఏం కానీ ఇప్పటికీ ప్రాంత అభివృద్ధి కొరకు